धन्यवाद देवनामा की वंदना ఆదివారం రోజున దేవునికి ఆరాధన చేయడానికి దేవుడు ఏర్పరిచిన విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నాడు. గత 6 రోజుల వరకు దేవుడు మనల్ని సంరక్షించారు. ఆరాధన కొరువానమందే ప్రభు సమయ దైతి వాళ్ళకి ధన్యవాదాలు. 7వ రోజున మళ్ళొకసారి దేవునికి ఆరాధన చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన విధానములు బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాడు. అనేక మంది దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క దాసులు ఇంట్లో దేవునికి ఆరాధన చేయుచున్నారు. చర్చల జీవాయికి ఆరాధన చర్చిల్లోకి వెళ్ళి ఆరాధన చేసుకునే ఒక సదుపాయం ఏర్పరచడలేదు. ప్రభు అమమానకైతే సురక్షిత కోరుచుంది. చచ్చిపోయే అవరు ధన్యవాదం. దేవుడు మనల్ని ఎంతగానో సంరక్షించుచున్నారు కాబట్టి నేను దేవునికి వందనాలు తెలియపరుచుచున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం మత్తయి సువార్తలకు పుస్తకం 13వ అధ్యాయము 10-11 పదో అది మేము పొడివా 11-12 వచనాన్ని మనం చూసుకుందాం. 10-11 ఉపమానములు చెప్పబడి ఉన్నది. మత్తయి సమాచార దృష్టాంత 14 మత్తయి సువార్తలో 14 దృష్టాంతాలు రాయబడి ఉన్నది. అన్ని విషయాలు ఈ రోజుల్లో చూసుకుందామని ఆలోచిస్తున్నాను. ఈ ఆదివారం రోజున ఒకటి మాత్రమే చెప్పాలని నేను కోరుచున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 7 ప్రకారం దృష్టాంతం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 రకాలైన ఉపమానాలు రాయబడి ఉన్నది. బైబిల్ తుమ్మె దేఖిలే సాతో సాతో బోలి అనేక తరే లెక్క జాయితి బా తుమ్మె దేఖి పరు. బైబిల్లో మీరు చదివితే 7-7-7 అన్నది చాలా 7 సార్లు రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. బైబిల్లో తుమ్మె పురాతన దేమరే దేఖిలే సే విషయమే జాని పరు. పాత నిబంధనలు అది మనం చూస్తే మనం చూసుకోగలుగుతాము. ఆది పుస్తకం 33 అధ్యాయం 3 పదరే ఆది కాండము 33 అధ్యాయము 3వ వచనములో యాకోబు 7 సార్లు ప్రణామం కొరుచు. యాకోబు 7 సార్లు ఏసాని ఏం చేస్తున్నాడు, నమస్కారం చేయించున్నాడు. లేవియా పుస్తకమే అసలే 7 తొర రక్త చింది వారొచ్చి బోలి. లేవియా కాండంలోకి వస్తే 7 సార్లు రక్తము సిలకరించాలి అన్నది రాయబడి ఉన్నది. లేవియా పుస్తకం 26 ఒట్రపద పోటలే. ఇక లేవియా పుస్తకము 18వ వచనం చదివితే శిక్షిస్తాను. యోషువా పుస్తకం 4:14-15 పోటలే. యోషువా పుస్తకము 6:15 వచనం నుంచి మనం చదివితే ఇస్రాయల్ లోకమానే 7 తొరే జిరుగోల్కో ప్రాచీనకు భ్రమణ కురువాట దక్కి పరువు. ఇస్రాయల్ ప్రజలు 7 మార్లు ఎరిహో గోడల చుట్టూ తిరుగుచున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. దే ప్రథమ రాజావళి 8వ అధ్యాయం 34 రే మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయం 44వ వచనములో 7 తొరే ఏలియా ప్రార్థన కొరువట దక్కి పరువు. 7 మార్లు ఏలియా ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. దుద్ది రాజా 5వ అధ్యాయం 10 పొడలే పాడిరే 7 తొరే డుబెన్ బాయి వాట దగ్గర. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 7 మార్లు నీటిలో మునిగిన విషయం గురించి రాయబడి ఉన్నది. దానియేలు పుస్తకం 3వ అధ్యాయం 19 పదపుడులే. దానియేలు పుస్తకము 3వ అధ్యాయము 19వ వచనం
చదివితే సాత్ గుణ నీ ఆ బోడి బాట మేము దేకి పారు ఏడు అంతులుగా అగ్ని పెంచబడినట్టుగా రాయబడి ఉన్నది నూతన నియమరే అసలే మేము అవర్ దేకి పారు సాత్ విషయం కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఇంకా మనం ఏడు విషయాలు మనం చూసుకోవచ్చు సమాచార పొడలే యేసుకు సంగర సాతటి బాణి ఆమె దేకి పారు సువార్తలు చదివితే యేసుక్రీస్తు వారి యొక్క ఏడు ఉపమానాలు మనం చూడొచ్చు ఏ సాత వాణి ఆశీర్వాదాలు రెండో అధ్యాయములో ఏడు ప్రకారమైన శాపములు తీర్తి అధ్యాయరే ఆత్మర సాతటి స్టెప్ మెదకి పరు మూడో అధ్యాయములో ఏడు మెట్టులు ఆత్మలో ఉన్న మూడే మెట్టల గురించి రాయబడినది చారి అధ్యాయరే మండలిరే సాతటి స్తంభం మెదకి పరు నాలుగో అధ్యాయములో సంఘానికి ఉన్న నాలుగు స్తంభాలు పాంచో అధ్యాయరే ఆత్మ పూర్ణ యవా వ్యక్తి మానగర జీవరే సాతటి గుణగుడిక దేకి పరు ఐదో అధ్యాయములో ఏడు సంఘములో ఉన్న వారికి ఏడు ప్రత్యేకతలు లేకపోతే గుణము గురించి రాయబడి ఉన్నది పాంచో అధ్యాయరే సాత ప్రకార అస్త్ర శాస్త్రం ఆరో అధ్యాయములో ఏడు రకాల సర్వాంగ కవచముల గురించి రాయబడి ఉన్నది ప్రకాశన పుస్తకరే తమే అస్తలే సాతటి మండలి ప్రకటన గ్రంథానికి వస్తే ఏడు రకాలైన సంఘాలు సాత కొండ సాత పహాడ ఏడు కొండల గురించి రాయబడి ఉన్నది ప్రకటన గ్రంథములో సాత సింగ ఏడు కొమ్ములు గురించి రాయబడి ఉన్నది ప్రకటన గ్రంథములో సాత నక్షత్రం ఏడు నక్షత్రాల గురించి రాయబడి ఉన్నది సాత బైబిల్ బెస్ట్ దేకి పారు ఇలాగా ఏడు 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 అన్న పదము గురించి వివరణ చాలా బైబిల్లో ఉన్నది ఇప్పుడు మనం చదివిన మత్తయి సువార్త 13వ అధ్యాయానికి వస్తే స్వర్గ రాజ్య పోలిక వచ్చింది పరలోక రాజ్యము అని చెప్పబడుచున్నది బైబిల్లో చాలా రాజ్య విషయం గురించి రాజ్యానికి సంబంధించిన విషయం గురించి రాయబడి ఉన్నది కొత్త నిబంధనలో ఏడు రకాలైన రాజ్యం గురించి చెప్పబడు స్వర్గ రాజ్యం ఒకటి పరలోక రాజ్యము ద్వితీయరే ఈశ్వరంగ రాజ్యం రెండోది దేవుని యొక్క రాజ్యము మత్తయి సువార్త 13వ అధ్యాయం 34 34వ వచనములో రాయబడి ఉన్నది తండ్రి యొక్క రాజ్యము అలే మత్తయి సువార్త 16వ అధ్యాయం 26 రే పొడలే పుత్రంగర రాజ్య బోలి కోవచ్చు మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో కుమారుని యొక్క రాజ్యం అని రాయబడి ఉన్నది తాపరే కొలొస్సీ పుస్తకం 1వ అధ్యాయం 13 పద పొడలే కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదివితే బాకెటికి పొడలటికి బోలైతుంది కొలొస్సీ పుస్తకం 1వ అధ్యాయం 13 పద కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము He rescued us from the dominion of darkness and transferred us into the kingdom of the Son. ఇలా దేకోస్ కింగ్డమ్ ఆఫ్ సన్ పోలి సది కోహాజాయిచి కుమారుని యొక్క రాజ్యం అని రాయబడి ఉన్నది ఆవర్తమ దేకలే దుద్యపి తరో ద్వి అధ్యాయరో ఏకో అధ్యాయర 11 పదం రెండో పీతరు మొదటి అధ్యాయము 11వ వచనము ఆనందగాలే సాయి రాజ్య బోలి కోహంది అనంత కాలమైన రాజ్యం అని చెప్పబడుచున్నది తాపర ప్రకాశిత పుస్తకం 11:15 పదరి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనములో క్రీస్తు రాజ్యం అని చెప్పబడుచున్నది మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ అధ్యాయం 10వ 11వ పదం పొడలే మత్తయి సువార్త 13వ అధ్యాయము 10-11వ వచనం చదివితే అక్కడ రాయబడి ఉన్నది 11వ పదటిక పొడందు బైబిల్లో చాలా రకమైన రహస్యముల గురించి రాయబడి ఉన్నది మర్మాల గురించి రాయబడి ఉన్నది బైబిల్ 15
గుప్త విషయం కదాయిచి ఇంచుమించు 15 మర్మాలు బైబిల్లో రాయబడి ఉన్నది లేసే ప్రభుంగరేచలే అవర్ కబేల కోయవా పైచా కరు దేవుని యొక్క చిత్తం కలిగితే అది ఎప్పుడైనా నేను చెప్పుకొస్తాను అజీరా అజీరో దినరి ఆమె కొణ కొయొచ్చి విత్తన బీగన బొనే బట దేకివా ఈ రోజు మనం చూద్దాం విత్తనం వేసి ఒక మాటని మనం చూసుకుందాం మాటని మనం చూసుకుందాం మాత్తి సుసమాచారం మత్తయి సువార్తలకు పుస్తకము 12వ అధ్యాయం మొదటిది మనం విత్తనం అని చూస్తున్నాము బీహన బుణైబా వ్యక్తి రెండోది విత్తనాన్ని వేసిన వాడు తృతీయ విషయం బీహన కోస్తే చారిటీ స్థానంలో పొడి జారిచి మూడోదిగా విత్తనాలు నాలుగు చోట్ల పడుతున్నది చారి బీగన బుణైబార సమయం నాలుగోది విత్తనం వేసే సమయము పంచమో విత్తన బుణేలా బీగన బుణేలా పోరే తర ఫలరు కెతే వచ్చి బోలి లెక్క జాయిచి దాని తర్వాత రాయబడి ఉన్నది విత్తనం వేసిన తర్వాత అది ఎంత అంతుగా లేకపోతే ఎంతగా అది ఫలించిందో అన్న విషయం గురించి వివరణ ఉంది చో చే విత్తన బీగన బుణైబార సమయరే చే చోడయ్య సిక్రి నెబట దాని తర్వాత మనం చూసేది విత్తనం వేసిన తర్వాత అదేం చేస్తున్నా పక్షులు వచ్చి ఏరుకు తీసుకుపోతున్నది చొడై బోలి కోయలే కోణ ఆ పక్షులు అని చెప్తే ఏంటి అజీము కొయ్యబాపోయే చోట బిస్యాక ఈ ఆరు విషయాలు నేను చెప్పాలని కోరేది అజీ అప్పుడు మన భౌరవర సునిలాక అప్పుడు మనకు ఉజిపారు ఈ రోజు ఈ మాటల్ని మీరు చక్కగా వింటేనే ఈ మాటలు మీకు అర్థమయ్యేది ఏంటి తొమ్మిది కొందు అప్పుడు మానే తర ఏక పొదటు 13వ అధ్యాయం 13వ అధ్యాయం మొదటి వచనములో చెప్పక ముందు గొర్రెలు బారిలా బోలి లెక్క ఇంటిలో నుంచి బయటకు వచ్చారని రాయబడి గొర్రె బారి వారి అర్థం ఇంట్లో నుంచి బయటకు వచ్చారని గొర్రె బోలి కొయ్యబట్ర జిగుది మనకు బుజాయి ఇల్లు అని చెప్పేది యూదులకు తెలియపరుచుతున్నది శక్తికి బరి అందో జిగుది మానకర మధ్యలో జీసు సమాచారం యేసుక్రీస్తు వారు యూదుల మధ్య ఉండి పరిచర్య చేసిరి జూది మానకు పరిత్రణ దవాపిన మంద జీసు వస్తులే యూదులకు రక్షణ ఇవ్వడానికి లేక విమోచన ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు యోహాన సువార్త ఏకో అధ్యాయం 11వ పదరి యోహాన సువార్తలకు పుస్తకం మొదటి అధ్యాయం 11వ వచనములో ఏ కొనదర నిజ లోక మానకర పక్కకు అసలేసే లోక మాన తక్కు ఒసిగార కొలే తన ప్రజల దగ్గరికి ఆయన వచ్చారు కానీ వారు ఆయనని అంగీకరించలేదు సత్యవాళ్ళ జీసు అప్పుడు యేసయ్య లోక మానకర ఎక్కడ ప్రచారకులు వ్యాపారి అన్య జాతుల దగ్గరికి వాక్య పరిచయం చేయడానికి వెళ్ళేది దినబలము కొయ్యబారు అర్థం ఈ రోజు పగటి వేళ నేను చెప్పాలి వాక్య ప్రచార కొను మందే యేసుక్రీస్తు వారి వాక్య పరిచయం చేయుట బారులే ఇంట్లో నుంచి బయటకు వచ్చి సముద్ర నిదటకు జాయితిలా బోలి లెక్క జాయిచి సముద్ర తీరానికి వెళ్ళారని రాసింది జిబూతి మానగర మధ్య బీగన బుణబట బోందుకొని ఆ సమస్త లోకం అనే సునిబాని మందే సే నది కూడా నికట్టకు జాయితిలే అంటే ఇస్రాయేలీలు లేకపోతే యూదుల మధ్యలో నుంచి విత్తనమే వేసి వేయకుండా వేసేసి ఎక్కడికి బయలుదేరారు అన్యుల దగ్గరికి లేకపోతే బయటకు వచ్చి సముద్ర తీరానికి వచ్చి ఆయన ఏం చేశారు అందరికి అందుబాటు కలిగేటట్టుగా విత్తనం వేయడం మొదలెట్టారు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించలేదు యూదుల్లో నుంచి ఆయన ఏం చేశారు అన్య జాతుల ఎదుటకు వచ్చి వాక్య పరిచయం చేయడం మొదలెట్టారు సమస్త లోకం అనే సుడిచొంది మాత్యు అలా చూసినప్పుడు మత్తయి సువార్తల పుస్తకం 13వ అధ్యాయంలో యేసయ్య ఇంట్లో నుంచి బయటకు వచ్చి సమస్త ప్రజలు వినేటట్టుగా ఆయన వాక్యం బోధించిరి 13వ అధ్యాయం తీని పదం 13వ అధ్యాయము 3వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి అక్కడ చెప్తున్న ఉపమానం చూడండి ఉపమానాన్ని యేసయ్య చెప్పుచున్నారు విత్తనం వేసిన వాడు విత్తనం వేయడానికి వెళ్ళాడు ఏం విత్తనం వేస్తున్నారు మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం చదివితే కోణ బుణైలే బోలి అప్పుడు మన దక్కి పారు ఏమి విత్తనం వేసిరి అని చెప్పబడి ఉన్నది చూడండి రాజ్యంలో
రాజ్యరో వాక్య బోలి కోహుచంది విత్తనమని చెప్పేది దేవుని యొక్క రాజ్యములో ఉన్న వాక్యముచ్చింది ఏం విత్తనం వేస్తున్నారు రాజ్యరో వాక్య బోలి అంటే రాజ్యానికి సంబంధించిన విత్తనము మార్కోసు సమాజార చార్యదర 14 పద పొడిలే మార్కోసు వార్తలక పుస్తకం 4వ అధ్యాయం 14వ వచనం చదివితే వాక్య బోలి లెక్క జాయిచి అక్కడ కూడా చెప్పబడుచున్నది వాక్యమని చెప్పబడుచున్నది మార్కోసు సమాజార 8వ 12 పద పొడిలే లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనం చదివితే ఏటి వాక్య బోలి కోహంది అక్కడ కూడా వాక్యమని చెప్పబడుచున్నది అదో బుణయాలి కోణ బుణయిచంది విత్తనం వేసినవాడు ఏమి వేస్తున్నాడు వాక్య బుణయిచంది బోలి కోహుచంది దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన వాక్యాన్ని విత్తనానగా వేస్తున్నాడు ఈ కాలరే వాక్య బుణయి వాప చేస్తా కొరందు ఈ రోజుల్లో ఈ కాలములో వాక్యము విత్తనముగా వేయడానికి ప్రయత్నం చేసుకోండి వాక్య ఈశ్వరోట్టు ఎందుకంటే వాక్యమన్నది దేవుడవుచున్నది ఈ కాలరే మొండోలిరే పాలగమని వాక్య ప్రచార కొరందు ఈ రోజుల్లో ఉన్న సేవకులు దేవుని యొక్క దాసులు వాక్యాన్ని విదజల్లాలి ఏ వాక్య బుణయి వాస మరి కిమిది బుణయిచంది బోలి వాక్యాన్ని విత్తనముగా వేసినప్పుడు ఎలా విత్తనం వేస్తున్నారు లూకాసు సమాజార 8వ 12వ పద లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనం వాక్య సుని విశ్వాస కొరుచుంది వాక్యాన్ని విని విశ్వసించుచున్నారు ఏకో సమయమే బుణయి వాక్యకు సుని విశ్వాస కొరువారు అంటే విత్తనం వేయబడిన వాక్యాన్ని విని విశ్వసించిరి ఆ దుద్యరే తమే దేకిలే రెండోదిగా మనం చూస్తే మత్తయి సమాజార 13వ అధ్యాయం 23వ పదరే మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనములో సమానే కొనకొచ్చుంది వారు చెప్పేది ఏంటో చూడండి వాక్యకు కొనక కోరుచుంది బలి దక్కందు వాక్యము ఏ దుద్యరే కొనకొచ్చి విశ్వాస కొరుచుంది తత్తిరే వాక్యతమే భుజో విశ్వసించిన వాక్యం విన్న వాక్యం విశ్వసించిన వాక్యం అర్థం చేసుకోవాలి అది కలికతలో మనకు వాక్య అర్థం బుజ్జిబట్ట బహుత కష్టమే ఈ రోజుల్లో చాలా మంది వ్యక్తులు వింటున్నారు కానీ వినింత విశ్వసించి దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు సమాజం 16వ అధ్యాయం పొడి భాషమే రే మత్తయి సువార్త 16వ అధ్యాయం చదివేటప్పుడు తీసుకోలే పరిసీమానంగర గమనిస్తున్న పద్ధతిని మీరు చూడండి అని చెప్తున్నారు భావతులే రొట్టి అడినంది బోలి సేమాన భావతులే అప్పుడు వాళ్ళు అనుకున్నారు వారి రొట్టి తేలేదేమో అనుకున్నారు ఆత్మీయ విషయ కోగిలే సేమానకు శారీరక విషము చూచింది ఆత్మిక తత్వం గురించి చెప్పినప్పుడు శారీరక ఆశలకి సంబంధించిన లేకపోతే ఆహారానికి సంబంధించిన విషయం గురించి వాళ్ళు పట్టుదల చూపిస్తున్నారు దుద్య విషయం నేను చెప్పొచ్చిన రెండో విషయం ఏమనగా వాక్య భుజో మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి బుణయాలి బుణయవా సమరే ఈశ్వరంగర వాక్యతమ బుజ్జివారు వచ్చి విత్తనం వేసిన వారు విత్తనం వేసేటప్పుడు అది విశ్వసించి అది నమ్ముకొని ఏం చేయాలి అర్థం చేసుకోవాలి అదే తృతీయ విషయం మూడోదిగా చెప్పబడుచున్నది మార్కోసు సమాజ చారిర కొడియ పదో మార్కోసు వార్తలకు పుస్తకము 4వ అధ్యాయము 20వ వచనము గ్రహణ కొలే బోలి లెక్క జాయిచి నాలుగోది చెప్పబడినది ఆ వాక్యాన్ని అంగీకరించుకున్నారని ఈ కాలరే భౌతలోకమనే గ్రహణ కొరినంది ఈ కాలములో చాలా మంది అంగీకరించట్లేదు వాక్యాన్ని అది ఈ ఉపాసన కోచి ఈరోజు ఈ ఆరాధనలో నేను మీకు చెప్పేది వాక్యం గ్రహణ కొరో దేవుని యొక్క వాక్యాలను మీరేం చేయాలి అంగీకరించి తీరాలి గ్రహణ కొలేక తమకు ముజిప్పారి అంగీకరిస్తేనే మీకు అర్థమయ్యేది లూకాసు సమాజార తర 8వ అధ్యాయంలో 12వ పద లూకా సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చెప్తున్నది హృదయరే సంగ్రహ కొలే బోలి లెక్క జాయించి వారు వాక్యములను హృదయములో సంచయ పరిచిరి అరే అప్పుడు మారే కొయ్య బాబుజీ హృదయలే సంగ్రహం కరో అంటే విన్న వాక్యాన్ని అంగీకరించిన వాక్యాన్ని హృదయములో సంచయించుకొని ఉంచాలి మరియ పక్కకు దూద సిగిరి కోహిలే మరియా దగ్గర దేవదూత వచ్చి చెప్పినది ఆ మాట మరియా హృదయరే సంగ్రహ దేవదూత చెప్పిన మాటలను మరియా ఏం చేసింది తన హృదయం లోపల దానిని దాచుకుంది లేకపోతే సంచయించింది ఈ దిన వాళ్ళరే అప్పుడు మానకర హృదయం ఇత్తరే ఈశ్వరంగర వాక్యం సంగ్రహ కొర్రొక్కో ఈ రోజుల్లో కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనం చేయాల్సిన పని దేవుని యొక్క వాక్యాన్ని వినడం మాత్రం కాదు విశ్వసించడం మాత్రం కాదు ఆదరించడం మాత్రం కాదు దానిని మనలో సంచయించుకోవాలి మాత్య సుసమాజారో 13వ అధ్యాయంలో కొడియప్పదు మత్తయి సువార్త 13వ అధ్యాయం 20వ వచనము ఆ
సుడియో వాక్యకు కొన చేరో నోతిలా విన్న వాక్యానికి ఏముండిది కాదు వేరంటూ అన్నది ఉండిది కాదు ఇకడరే తమే సుడియో వాక్యకు కొన కరిబారచి చేరోతివారు అంటే ఈ రోజుల్లో విన్న వాక్యానికి ఏం కలగాలి వేరు మొనిపించేటట్టుగా ఉండాలి వేరు కలిపి చేరో తిలక సే గొచ్చ బొడిపరువు వేరు ఉంటేనే ఒక చెట్టు గాని ఒక ఏమైనా నిలబడగలిగేది వాక్యం విత్తర తమకు కూడా చేరోతివారు అంటే నీవు విన్న వాక్యములో నీవు గ్రహించిన వాక్యములో ఏముండే వేరు కలిపించుండాలి చాలా మందిర హృదయ విత్తరే కొనచి ఈశ్వరంగర వాక్యకు కూడా చేరనాయి చాలా మంది వాక్యం వింటున్నారు గాని ఆ వాక్యం వారిలో వేరిని సృష్టించటలేదు చెత్త పాసడ కొన సుఖి దాయిచుంది అందుకే అవేమైపోతున్నది ఎండిపోతున్నది విశ్వాసమనే ఆత్మీయ వారి ఎనకకి దివార కారణం విశ్వాసులు చాలా రీతిగా ఎనకైపోవడానికి ఉన్న కారణము హృదయము సంజయ కొరనంది హృదయముల వాక్యము సంచయించటలేదు వాక్యము విశ్వాస కొరనంది హృదయముల వాక్యాన్ని ఉంచటలేదు అది అందుకే ఈ రోజు పగటి వేళ ఈ బీహన కోణ ఈశ్వరగర వాక్యం ఆ విత్తనమన్నది దేవుని వాక్యం అవుచున్నది ఏది దుద్య విష బుడయాళికియే అందుకే విత్తనం వేసిన వాడు ఎవరు బుడయాళి బుడయవార సమయ కెపే విత్తనం వేసే సమయం ఎప్పుడు సెట అప్పుడమైన జాణివారు వచ్చి ఆ సమయము గురించి మీకు తెలుసుకోవాలి ఇది సెట లెక్క అయినా ఉంది ఎక్కడ అది రాయబడలేదు బుడయాళి బుడయవార సమయ కెపే విత్తన విత్తనం వేసిన వాడు విత్తనం వేసేది ఎప్పుడు ఆదాముటారు ఆ నోహ హేబెలు అబ్రహాముల సమయమును ఈ బీగన బుడయితిలే అంటే ఆదాము కాలములో నుంచి ప్రారంభించి అలాగ విత్తనం వేస్తూనే వస్తున్నారు ఆ సమయంటారు ఈ బీగన బుడయవారో స్టార్ట్ అయ్యింది ఎందుకంటే ఆదాము కాలములో నుంచే ఈ విత్తనము దేవుని యొక్క వాక్యమన్న విత్తనం విదజల్లడం ప్రారంభించేసింది అప్పుడు మనకు డౌట్ లాగి ఇది నేను చెప్తున్నప్పుడు మీకు సందేహం కనిపించొచ్చే రోమియ పుస్తకం ఆ చారి అధ్యాయం నోపదు రోమా పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనము ఎబ్రి పత్రిక ఎగారో అధ్యాయం చారి పదో ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయము నాలుగో వచనము ఈ రీటా వాక్యతమే పొడలే ఈ రెండు వాక్యాలను మీరు ఆధారం చేసుకుంటే హేమానే విశ్వాస ద్వారా బోడి అర్పణ కొలే వారు విశ్వాసము ద్వారా బలు అర్పించిరి అదే అబ్రహాము కిమిది బోడి అర్పణ కొలే అబ్రహాము ఎలాగ బలి అర్పించిరు హేబెలు కిమిది బోడి అర్పణ కొలే హేబెలు ఏ రీతిగా బలి అర్పించిరు విశ్వాస ద్వారా బలి అర్పణ కొలే వారందరూ విశ్వాసము ద్వారా బలి అర్పించిరి అబ్రహాము కిమిది నీతి ధర్మి అయ్యే అబ్రహాము ఎలాగ నీతిమంతుడయ్యాడు రోమీ పుస్తకం చారి అధ్యాయం ఎగారో పదలే రోమ పత్రిక నాలుగు పదకొండు చెప్తున్నది అబ్రహాము నీదే ధర్మ్యలోకో హెబారో కారణం విశ్వాస ద్వారా అబ్రహాము నీతిమంతుడుగా మారడము అది విశ్వాసమే అదే విశ్వాస కెమిది అసిము విశ్వాసం ఎలా వచ్చేది రోమీ పుస్తకం దశో అధ్యాయం సత్ర పదో రోమ పత్రిక పది పదిహేడో వచనము విశ్వాస వాక్య ద్వారా విశ్వాసము దేవుని యొక్క వాక్యాన్ని నమ్మిన ద్వారా క్షేమానంకర అలాగైతే పాత నిబంధన భక్తుల హృదయముల విశ్వాసం ఎలా వచ్చింది విశ్వాసం కిమిది బలి అర్పణ కొలే వారి విశ్వాసములో ఎలా బలి అర్పించింది విశ్వాస శ్రవణ ద్వారా సిచ్చింది వారి శ్రవణ ద్వారా వారి యొక్క వినికిడి ద్వారా లేకపోతే విన్న ద్వారా విశ్వాసం వారిలో కనిపించింది రోమీ పుస్తక దశో అధ్యాయం సత్ర పదపడమైన టీకా దేకందు రోమ పత్రిక పదో అధ్యాయం పదిహేడో వచనం ఒకసారి చూడండి సతవలే అప్పుడు మనకు ముజిపారేవో అక్కడ మీరు దాన్ని తెలుసుకోగలుగుదురు శ్రవణ ఈశ్వరంగర వాక్య ద్వారా బోలి వినికిడి ద్వారా విన్న ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరేం చేసుకోవాలి విశ్వాసం కిమిది అసలు పాత నిబంధన భక్తులకు విశ్వాసం ఎలా వచ్చింది వాక్య శ్రవణ ద్వారా వారు వాక్యాన్ని వినడానికి ప్రారంభించింది అబతే వాక్య సేమాన సుడితిలే వాక్యం వారు వింటూ ఉండేవారు వాక్యం సుడివారి అర్థం వాక్యం వినే అర్థము వాక్యం సుడివారి అర్థం వాక్యం వినే అర్థం ఏమనగా అదే ఆదాముఠారు ఏ వాక్యం మొడవార సమయం ఆదాము నుంచే ఈ వాక్యం విదజల్లబడుచున్నది లేకపోతే విత్తనం వేయబడుచున్నది ఇన్ని ముఖ్యమైన తృతీయ విషయం ఇక నేను చెప్పే మూడో మాట బీగన బుడైవా లోకమానే ఈ విత్తనాన్ని వేసిన వారు ఎవరు
ఈ మూడయాళికి విత్తనం వేసిన వాడు ఎవరు అది మీరు గుర్తింపుగా తెలుసుకోవాలి చెప్పే విషయం మర్చిపోకూడదు పురాతన నియమంటారు ఈ వాక్యం కొనకొరచండి బుడైవార సమయం అంటే పాత నిబంధన కాలంలో నుంచే విత్తనం వేస్తూనే వస్తున్నారు పురాతన నియమం నూతన నియమరే వాక్యం మూడయక్రియ అంటే పాత నిబంధనములో కొత్త నిబంధనములో కూడా విత్తనం వేస్తూ దేవుని యొక్క వాక్యం అన్న విత్తనం వేస్తూ వస్తున్నారు ఆదామట్టారు వాసిస్తుంది ఆదాము నుంచే వస్తుంది సేమానికి విశ్వాసక్యం అసలు ఈ సరంగర వాక్యం ద్వారా వారందరికీ విశ్వాసం ఎలాగొచ్చింది వినికిడి ద్వారా దేవుని యొక్క వాక్యం వింటూ వారికి విశ్వాసం వచ్చింది వాక్యం మూడయవార సమయం ఆదామట్టారు అంటే వాక్యము విత్తజల్లేది ఆదాము నుంచే ప్రారంభించింది అది ఏడు యుగములలో వాక్యం విత్తజల్లబడింది యుగ విషయ బైబిల్ లెక్క దాయించింది ఏడు యుగముల గురించి బైబిల్ చెప్తున్నది ప్రతి యుగర ఈశ్వరంకర వాక్యం ముడైచింది అంటే ఒక్కొక్క యుగము ముగించుచున్నప్పుడు ఒక్కొక్క యుగం గతించినప్పుడు ఈ వాక్యం అన్న విత్తనం విత్తజల్లబడుచున్నది ఏవే వర్తమానం ఇప్పుడు ఏ యుగము ఇప్పుడు కృపాయుగముల దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుచున్నారు అందుకే ఇందులో విత్తనం వేసేవారు ఎవరు అది మీరు చూసుకోవాలి ప్రథమ విషయం మొదటిది మీరు చూడండి జోహన్న సుసమాచారం సుఅధ్యాయం 45 పద ఆరో అధ్యాయములో 46వ వచనము చెడు లెక్క దాయితి అక్కడ రాయబడి ఉన్నది ఈశ్వరంగర శిక్ష దేవుని యొక్క శిక్ష దేవుడి యొక్క 45వ వచనము ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద ప్రాఫెట్స్ యాస్ దే విల్ ఆల్ బి టాట్ బై గాడ్ దేవుని ద్వారా నేర్పించబడతారు ఈశ్వరంగర శిక్ష అంటే దేవుని యొక్క నేర్పింపు ఇంకెట్టారు ఈశ్వర ప్రథమరే ఈ వాక్య మునైవాళి మునైవా బుణయాళి ఈశ్వర వట్టు అంటే ఈ వాక్యాన్ని మొదటిగా విదజల్లిన వాడు నేర్పించిన వాడు ఏ దేవుడు అవుచున్నది ప్రథమరసే ఈశ్వర వాక్యం బుణయిచ్చింది మొదటిగా దేవుడే ఈ వాక్యాన్ని విదజల్లేది దుద్యరే ఈ వాక్యం బుణయవా బెచ్చికి రెండోదిగా ఈ వాక్యాన్ని విదజల్లేవారు ఎవరు జూదే మాతి సుసమాచారం మత్తయి సువార్త 13:37 13:37 వచనము The one who sows the good seed is the Son of Man. మనుష్యపుత్రవాని కహంది మనిషి కుమారుడు అని చెప్తున్నది మనుష్యపుత్ర కియే మనిషి కుమారుడు ఎవరు ప్రభు యేసు క్రీస్తు అది సాక్షాత్మన యేసు క్రీస్తు వారే అప్పుడు మన బలవర సునందు బాగా వినాలా ఉడయాలి ప్రథమర కియే ఈ విత్తనం వేసిన మొదటి వ్యక్తి ఎవరు ఈశ్వరు అది దేవుడే దుద్య బుణవ వాక్య బుణయాలి రెండోదిగా విత్తనం వేసిన వాడు ప్రభు యేసు క్రీస్తు వారు యేసు క్రీస్తు బుణయకిరి గొలాని యేసు క్రీస్తు వారు విత్తనం వేసి వెళ్ళి ఈరోజు పగటి వేళ బాక్య బలవర సును చక్కగా మీరు వినాలా బుణయాళి మారా యేసు క్రీస్తు విత్తనం వేసిన వాడు మూడోదిగా విత్తనం వేసిన వాడు ఎవరు లోకానికి వెళ్ళి సమాచార ప్రచారకులు సువార్తను ప్రకటించుడి ఇప్పుడు ఈ వాక్యాన్ని విత్తనముగా వేసిన వారు ఎవరు దేవుని యొక్క ప్రజలు దేవుని నమ్మిన వారు దేవుని యొక్క పిల్లలు వాక్యం దేవుడు మీ చేతుల వాక్యం విత్తనానిగా ఇచ్చారు అందుకే నేను చెప్పొచ్చిన అర్థము వాక్యం సును వాక్యం వినాలి మీరు వాక్యం గ్రహణ కొరు వాక్యాన్ని అంగీకరించాలి హృదయంలో సంచయ కొరు హృదయంలో సంచయించాలి వాక్యం చేరాలగో
వాక్యముల వేరు కాసుకో ఆపరతమే బుడో దాని తర్వాత విద జల్లేసుకో కొట్టి బుడై వారచి ఎక్కడెక్కడ విద జల్లాలి ఆఫీసర బుడై పారుబో ఆఫీసర విద జల్లాలి మిత్ర బుడై పారుబో ఇంట్లో విద జల్లాలి గారె బుడై పారుబో గ్రామముల విద జల్లాలి దేశర బుడై పారుబో దేశముల విద జల్లాలి కొట్టి కొట్టకి తమ జావుచంది ఎక్కడెక్కడకు ప్రయాణమవుతియో బుడయాలి ఏ విత్తనం వేసిన వాడా తమ బుడం బుడయో నీ పని విత్తనం మేయడమే సత్తోడ బుడై కరి జావందు విత్తనం వేస్తూ వెళ్ళు తమ బుడై బాపా ఈశ్వర తమకు దైత్య దైచి దేవుడు నిన్ను ఏర్పరిచింది దేవుని యొక్క వాక్యం మన విత్తనం యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారు చోమా దీని వర్ష చోమాస పర్యంత వాక్యమునిలే మూడు నెలలు ఆ మూడు సంవత్సరాలు ఆరు నెలలు విత్తనము వాక్యం విదజల్లుతూ వెళ్ళింది ఏమై అనుగ్రహ జుగరే ఈ కృపా యుగములో వాక్యమునే వాపై వాక్యం విదజల్లుటకు అమర హాత్ర ఈశ్వర దైచంది దేవుడు నీ చేతిలో నా చేతిలో అధికారం ఇచ్చిరి ఏమే వాక్య పొడి వాపై బహుత లోకమానికి ఇచ్చానై చాలా మందికి వాక్యం చదువుటకు నేర్చుటకు ఇష్టం లేదు వాక్య సుని వాపా ఇచ్చానై వాక్యం వినడానికి ఇష్టం లేదు వాక్య బుడై వాపా ఇచ్చానై అంత మాత్రమే కాదు వాక్యాన్ని విదజల్లడానికి కూడా ఇష్టం చూపించట్లేదు ఆత్మ చోడికిని కోచి నేను సాష్టాంగ ప్రణామం చేసి చెప్తున్నాను బుడియా బుడియా వాక్యం సునందు మంచి వాక్యాలు వినండి బోల ప్రచారక మానగర వాక్యం సునందు మంచి సేవకుల వాక్యం వినండి వాట్సాప్ లో ఫేస్బుక్ రే వాట్సాప్ లో ఫేస్బుక్ లో అప్రమార్కర పక్కకు బుడై చంది ఎదుటకు వాక్యం విదజల్లబడుచున్నది ఏమేము వాక్య బుడై చంది నేను వాక్యాన్ని విదజల్లుచున్నా ఈ కరోనా కాలరే ఈ కరోనా కాలములో గొరవిత్తరకు నీ ఇళ్ళ లోపలికి యోషువా జగకు నువ్వు కూర్చున్న చోటికి అమ దూజన బుడై చంది వాక్యాన్ని విదజల్లుచున్నాము జోడి పాస్టర్ అజిత్ జోడి పాస్టర్ అజిత్ ఏమే బుడై చంది వాక్యం విదజల్లుచున్నారు సమూహాడ బుడయాలి బుడందు ప్రతి చోట్ల విత్తవనాని వాక్యమన్న విత్తనాన్ని విదజల్లండి ప్రసంగి పుస్తకం ప్రసంగి గ్రంథము ఎగారవ అధ్యాయం పదమూడు అధ్యాయములు దీని చారి పద మూడు నాలుగో వచనం చూడండి బుడయాలి భవనకు దెక్కివనై విత్తనం వేసిన వాడు ఇంటిని చూడడు బుడయాలి పవన పవన గాలికి దెక్కివనై గాలిని చూసుకోడు విత్తనం వేసిన వాడు పవన అసిమాసమే కెమిది బుడయమో పోలిసే చిందా కొరనంది గాలి వస్తున్నది చూచుకొని ఆయన విత్తనం వేసేది ఆపడు ఏ తుమే పవన పవన బోలి కోయిలే అర్థం గాలి అని చెప్పుచ్చిన అర్థమే మనక తుఫాన్ బోలి కోయబారు అర్థం గాలి అని చెప్పినది దాని అర్థం అర్థమే మనక విభిన్న వర్గాల సమస్య చాలా విపరీత రకమైన సమస్యలు విభిన్న వర్గ రోగం చాలా రకమైన రోగాలు విభిన్న దుఃఖం చాలా రకమైన దుఃఖములు అసుమీద సమస్యలు అప్పుడు దగ్గర జీవన అసిపారే వస్తుంది ఏ తుఫానుకి దగ్గర తుమ్మ బుడబాట బోందుకరం గాలిని చూచి తుఫాను చూచి విత్తనం వేయడం ఆపద్దు తుమ్మ కోడ కొరవారు వచ్చి మీరేం చేసుకోవాలి తుఫానుకు నో దెక్కిరి గాలిని చూడకుండా పట్టించుకో భవనకు నో దెక్కిరి గాలిని పట్టించుకోకుండా విత్తనం వేసుకో బైబిల్ కౌచంది బైబిల్ చెప్పేది గీత సంగీత నూట ఇరవై ఆరో కీర్తన పాంచో చోపదరే ఐదు ఆరో వచనంలో బుడయాలి బుడైవాసమేరే విత్తనం వేసిన వాడు విత్తనం ముండర మొగికిరి బుడాయిచోంది ఆయన తల మీద మోసుకుంటూ విత్తనం వేస్తున్నాడు కాంతికిరి బుడాయిచోంది ఏడుస్తూ విత్తనం వేస్తున్నాడు కైవర అర్థం చెప్పొచ్చిన అర్థమే ఈశ్వరంగిన వాక్య బొహందు దేవుని యొక్క వాక్యాన్ని మోసుకోండి చలికిరి బుడందు నడిచి వేసుకు విత్తనం వేసుకెళ్ళండి రోందర కరి బుడందు ఏడుస్తూ విత్తనం కోసికిని కట్టి వారు సమయం కొత్త కాలం వచ్చినప్పుడు నవ్వుతూ కోత కోసే ఒక కాలం వచ్చుచున్నది ఏమేం బుడయాడే విశ్వాసివారే పాలగమానే ఇప్పుడు విత్తనం వేస్తున్న సేవకులారో విశ్వాసులారా తపరే తపరే తిని మూడోది తిని మూడోదిగా ప్రకాశిత పుస్తకం ప్రకటన గ్రంథము చౌదో అధ్యాయం చోపదు పద్నాలుగో అధ్యాయం ఆరో వచనము అనంతకాల సుసమాచార బోలిన కదాయిచి నిత్య అనంతకాల సువార్త అని చెప్పబడుచున్నది ఏదైతే దూతమానే ప్రచార కొరుగు ఇది దేవదూతలు ప్రకటిస్తారు ఏమే ప్రచార కొరుగు ఎప్పుడు దేవదూతలు ప్రకటించేది ప్రకాశిత పుస్తకం చౌదో అధ్యాయం చోపదరి ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఆరో వచనములు ఏ మగాక్లేశ దినమరి చాలా విపరీత శ్రమ రోజుల్లో సాతు వర్ష శ్రేయుడు మగాక్లేశ ఏడు సంవత్సరాలు మహాశ్రమలు భూమిలో జరుగుతాయి వాక్య ప్రచార కొనుమని మంది అప్పుడు వాక్యాన్ని విదజల్లుటకు లేకపోతే పరిచయం చేయటకు సమాచార ప్రచారకులే ఈశ్వరంగర దూదవారి సువార్త ప్రకటించుటకు దేవదూతలు వస్తారు హలో
ఇప్పుడు వాక్యాన్ని విదజల్లుచున్న విత్తనం వేసిన వారు ఒకటి దేవుడు అవుచినది, రెండోది యేసు క్రీస్తు వారు, తృతీయరే విశ్వాసిమాని, మూడోదిగా దేవుని యొక్క పిల్లలు విశ్వాసులు, ఇప్పుడు నేను చెప్పిన వాక్యాన్ని వినండి. ఈ బుణైవాస మేరే వాక్యోటి పొడి విత్తనము వేసేటప్పుడు ఎక్కడెక్కడ ఇది పడుతున్నదో చూడండి. అదే చాలా గుర్తింపు కలిగిన విషయాలు. విత్తనము వేసిన వాడు విత్తనం వేసేటప్పుడు పొడి వల్ల ఒలి కదా, కొన్ని త్రోవలో పడిపోయింది. బుణయాళి బుణవాస మేరే విత్తనం వేసిన వాడు విత్తనం వేసేటప్పుడు బట్టనే పొడి జాయి, కొన్ని ఎక్కడ పడినాయి, త్రోవలో పడిపోయినాయి. ఈ విత్తనం వేసే చోటు మన హృదయం అవుతుంది. ఈ 13వ అధ్యాయం పొడిలు అప్పుడు మనకి దాని పాలు, 13వ అధ్యాయం మీరు పూర్తిగా చదివితే అర్థమైంది. అప్పుడు హృదయక మునైవ స్థానం, మీ హృదయాలే దేవుని యొక్క విత్తనం విదజల్లే చోటు. ఆ సేడ గొట్టే హృదయం, ఒక హృదయము బట్టరే పోలి లెక్క, అది అడ్డత్రోవలో ఉన్నట్టుగా ఉంది. హృదయ బిత్తర విభిన్న ప్రకార బట్ట వచ్చి, అంటే హృదయం లోపల చాలా రకమైన త్రోవలు ఉన్నాయి. క్రైస్తవ విశ్వాసి మానక హృదయ బిత్తరే విభిన్న ప్రకార బట్ట, అంటే క్రైస్తవులు దేవుని యొక్క బిడ్డల్లో హృదయం లోపల చాలా రకమైన త్రోవలు ఉన్నాయి. కాయింద్ర మార్గ బట్ట పోలికోవచ్చు, కాయిని యొక్క త్రోవ అని చెప్తున్నది. బలియామరో బట్ట పోలికోవచ్చు, బలియామ ఒక త్రోవ అని చెప్పబడుతుంది. కాయిని ఆరాధన విషయం, కాయిని యొక్క ఆరాధన విషయంలో ఆరాధన సరి అయ్యే ఠీక్ అయిన ఆరాధన అయ్యి, కాయిని ఒక ఆరాధన సరైన ఆరాధన కాదు. బలియామిర బట్ట పోలికోవా అర్థం, బలియామ ఒక త్రోవ అని చెప్పిన హృదయం, అంటే వారి మనసు డబ్బు విషయం ఆర్థిక విషయం కొరకున తపన కలిగేది. అనే విభిన్న ప్రకార మార్క తివ ద్వారా ఈ హృదయ భిత్తరే పొడివ బీహను పడదై పారి, అంటే చాలా రకమైన త్రోవలు హృదయం లోపల ఉండబట్టి ఆ విత్తనం ఏం చేయట్లేదు, ఫలింపలే తేవట్లేదు. బట్ట తిలే సబ్బు లోకమానే జాయిపారు, అంటే త్రోవ ఎటువంటిది అంటే అందరికి నడిచి వెళ్లేటట్టుకున్న ఒక అనుభవం. హృదయం బట్ట హృదయ పోని ముక్కు వాక్యం పోనే బట్ట, అంటే మొదటిగా నేను చెప్పాను వాక్యము హృదయంలో విత చలబడుచున్నది. వచ్చి కోణ చొడై అసలా పోలి లెక్క, అక్కడ ఏమొచ్చింది పక్షులు వచ్చి ఏరిది అని చెప్పిన చొడై పోలి కొయ్యారు అర్థం, పక్షి అని చెప్పిన అర్థము పాపాత్మ పోలి కొయ్యింది, పాప ఆత్మ అని చెప్పుకోవచ్చు. దాని అర్థం సైతాన్ పోలి, అంటే దాని అర్థం సాతాన్ అని చెప్పుకోవచ్చు. బట్టరే పొడివ వాక్యకు సైతాన్ అసినైదాయిచి, అంటే త్రోవలో పడిపోయిన వాక్యాలను ఎత్తుకోవడానికి సాతాన్ వచ్చింది. సైతాన్ అసికిన వాక్య కాడికి నవ్వు దాచి, అంటే సాతాను వచ్చి వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడు. దాని అర్థం అర్థమే మనకి సైతాన్ అసి సాతాను వచ్చి కుమర హృదయ పిత్తరే హృదయం లోపల వాక్యకు, అంటే పడిన వాక్యాన్ని ఉత్పన్న నోకరి వారి మంది మనము సంపాదించలేనట్లా కుమర మనస్సు మనకు విభిన్న బట్టకు నైజాయి, హృదయాన్ని మనసుని అటు ఇటు తిప్పించేస్తుంది. చెప్పింది అర్థమైందా? అర్థం కాలేదే. సైతాన్ సిగర వాక్యం చేయబట్ట గొరక, అంటే సాతాన్ వచ్చి నీ వాక్యాన్ని దొంగిలించి తీసుకెళ్ళడం కాదు. తుమర హృదయ విత్తన పొడి వాక్యకు, లేకపోతే నీ హృదయం లోపల పడిన వాక్యాలను విభిన్న చిందాధారణ తుమర హృదయ అనేక ఆలోచనలను తలంపులను నీ హృదయంలో పుట్టిస్తాడు. విభిన్న మార్గర పొడదాయి, అది చూసినప్పుడు అది తెలిసినప్పుడు అది ఎరిగినప్పుడు నువ్వు అటు ఇటు తిరిగిపోతావు. తుమర మన అటు ఎప్పట
అటు సెపరేట్ అయిపోరా. ఇప్పుడు కూడా చాలా మంది మనసు ఇటు అటు కదా, మరొక స్థిరమై వారి మనస్తత్వంలో స్థిరము కాని వారిగా అయిపోయారు. ఏమనే అనేక విశ్వాసమైన స్థిరమై అనేక మందికి స్థిరత్వం లేదు, స్థిరమై మాటల్లో స్థిరత్వం లేదు, అందరి జీవనంలో స్థిరం, జీవిత చరిత్రలో స్థిరత్వం లేదు. ఏమే కొట్టకో ఇవ్వ కల్లి కొట్టే కొత్త ఈ రోజు ఒక మాట అంటారు, రేపటి దినాన్ని ఇంకో మాట అంటారు. సిమ్మిది లోకమానగర మనరే విభిన్న మార్గం వచ్చి అలాంటి ప్రజల హృదయంలో రకరకాలైన త్రోవలు మార్గాలు ఈ వాక్యం వెదజల్లింది. ఎక్కడ పడింది? అడ్డ త్రోవలు లేకపోతే నడిచే త్రోవలు. సైతాన్ అసిగ్రిసడ నెయ్యి జాయిచి సాతాను వచ్చి వాటిని తీసుకెళ్లిపోయాడు. అది దినవేళ ఈ రోజు పగటి వేళ హృదయం మార్గం వచ్చి నీ హృదయంలో ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఎన్ని త్రోవలు ఉన్నాయి నీ హృదయంలో? అప్పుడు మనం చింతాకొనుంది. ఈ రోజు రాత్రి ఈ రోజు పగటి వేళ ఆలోచించుకోవాలి. బట్టరే వాక్య మూడు వచ్చింది. చాలా మంది వాక్యం మీద జల్లి వెళ్తున్నారు. సేవకులు వాక్యం వెదజల్లి వెళ్తున్నారు, దాని పనం ఏమి దొరకట్లే. హృదయం ఇతను విభిన్న ప్రకారం బట్ట హృదయం లోపల చాలా రకమైన త్రోవలు. ఈ బట్ట సపుచ్చాడు. ఈ త్రోవలన్నీ విడిచిపెట్టు. దుద్యరే వాక్య కొట్టి పొడి జాయిచి పోని దక్కందు. రెండోదిగా వాక్యం ఎక్కడ పడిందని చెప్తున్నది. పదమూడు ఐదులో చెప్పుచున్నది మత్తయి సువార్త 13:5. టిక్క మట్టి వచ్చి కొద్ది మట్టి ఉన్న రాళ్ళ దగ్గర వాక్య పొడి ఒకటే సైడ్ వాక్య పొడి వచ్చింది. ఒక చోట్ల వాక్యం వింటారు సరే, పొత్రి పొత్ర వచ్చి అది ఎట్లాంటి చోట అంటే రాయగలిగిన చోట్ల. సరే ఇక్కడ వచ్చి అనేక విశ్వాసమైన హృదయరే వాక్యం గొట్టె సైడ్ పొడిచి కొడుకు పొత్ర రోజాయిచ్చి అంటే వాక్యం మంచి చోట్లనే పడుతున్నది, కానీ అడ్డగింపులు బోల్డ్ ఉన్నాయి, రాళ్ళు గల అడ్డగింపులు. తుమ్మరో మనకు ఒట్టకే అభిషేకం. ఏది నీ మనసుని అడ్డుపరిచే? ఈ పొడిమ బీగన నో పొడిమన కారణం, ఈ పడిన విత్తనము ఎదగలేని కారణము. పొడిలే ఈ విత్తనం పడింది, ఉట్టిలే అది ఈ ఎదిగొచ్చింది. దానికి వేరు పూర్తిగా అణుచి పెరగలేదు కాబట్టి అది ఎండిపోయింది. ఉప్రటిక మట్టి వచ్చి పై పైన కొద్దిగా మట్టి ఉంది, తోడే పత్రం వచ్చి దాని కింద అడ్డగింపుతో ఉన్న రాయే సత్యపై సేడా కొనుగోలు బోడిపారనంది. దాని వల్ల అదేం కాలే పెరగలేదు. అది కొద్దివరకు అర్థం. ఈ రోజు నేను చెప్పిన అర్థం, తుమరో ఉప్పరటిక మట్టి వచ్చి విత్తన కోణం వచ్చి నీ పైన మట్టి ఉంది బానే ఉంది, కిందనే అడుగునేముంది. సేటగా బిత్తరేక ప్రభు కూర్చుంది. అదే లోనున్నదే దేవుడు చూచేది. సమూవేలు పుస్తకం 8 వచ్చింది. ప్రథమ సమూహలు మొదటి సమూవేలు గ్రంథం ఇలా చెప్పుచున్నది, భారదెక్కుంది మనిషి బయట చూచుచున్నాడు, బిత్తరే బిత్తరే కానీ దేవుడు మన అంతరంగము చూచున్నాడు. పరమేశ్వర మన హృదయ అంతరంగములని ఎరుగుచున్న దేవుడు. ఉపరదెక్కలసేమరే బలో బీజన పొడిలా బొడిలా చూచి బయట చూచినప్పుడు విత్తనం పడింది మొలుచుకొచ్చింది. కానీ ఎండ వచ్చేసరికి అది ఏమైపోయింది? ఎండిపోయింది. కోడ కొరా బలి కొయ్యట ఎండ అని చెప్పేదేంటి? దుఃఖ్లేశగుడిక కష్టాలు క్లేశాలు ఇబ్బందులు కొలతలు దుఃఖగుడిక దుఃఖములు శ్రమ శ్రమలు. 8 విశ్వగుడిక శివ శమర బహుతు లోకమో జీవన సుఖి జాయి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా మంది ఎండిపోతున్నారు. లోకమానంగర జీవన రేపు పొచ్చకు జాయి. క్రైస్తవుల జీవితంలో ఎండిపోతున్నారు, వెనకైపోతున్నారు. శబర పొచ్చకు జాయి జాయి. యేసయ్యను విడిచిపెట్టి వారు పారిపోతున్నారు, ఈ వాక్యం వెనక్కైపోతున్నారు. ఈ వాక్యం పొడుచుంది, ఈ వాక్యాలు వింటున్నారు చదువుతున్నారు. అందరి జీవన సుఖి జాయి కానీ వారి జీవితం ఎండిపోయింది. తృతీయరే వాక్యం కోటి పొడిలే. మూడోదిగా వాక్యం ఎక్కడ పడింది? మార్కు సుసమాచార 3:7. మత్తయి సువార్త 13:7 సెటిల కాదు కొంట ఉప్పర పొడి గల కొన్ని ముళ్ళల పొదలో పడిని బీగన బుణిచ్చుంది, విత్తనం వేస్తున్నారు. తర హృదయ విత్తన కొంట వచ్చి గాని హృదయంలో ఉండేదేటి ముళ్ళ కొంప. బైబిల్ కూర్చుంది, బైబిల్ చెప్పేది 24
తీని పదరే యెరెమియా కంద్ర గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం హృదయ విత్తన కొండకు బారకరు నీ హృదయములో ఉన్న ముళ్ళను ఏరి తీసిపరై తాపరతమే భూమి ఏ చాసకరు దాని తర్వాత పొలముని దున్నించుకో అప్పుడంగర హృదయ విత్తరే తో హృదయ విత్తరే నీ హృదయం లోపల ఆ కొనొచ్చి కొండ ముళ్ళలు ఉన్నాయి ఈ కొండ కొన బోలి బైబిల్ కోవుచది ఈ ముళ్ళు ఏంటిని చెప్పుచినది మార్కోసు సంబంధర తేర్ర బాయిసి మార్కోసు వాత 13వ అధ్యాయం 22వ వచనము లూకాసు సంబంధర 8లో 14 లూకాసు వాత 8 14 ఏంటి ధనలోభం ఎక్కడ ధనాశ బెసి ధనాశ లోభం ఎక్కువైపోయింది అవర్ కొన వచ్చి పదవి ఆశ పదవి గురించి ఆశ ఏమిది కొండగుడి కనగర హృదయ భిత్తరే వచ్చి ఇలాంటి ముళ్ళు చాలా మందిని పట్టి పీడించేస్తుంది ఈశ్వరంగర వాక్య బోలబాబరే ఫల దైపారణాన్ని దేవుని యొక్క వాక్యం మంచి ఫలాన్ని అర్పించట్లే ఇక్కడ వచ్చి టొంగపై ఆశ కొరుచుంది ఆ డబ్బు కోసం ఉన్న కకృతి ఏమనే ఈ కొండ ఈ మనే ఏ టొంగ పోలి కొయిబా వండ కొంట తుమర ఊపర పొడిబాతే బీగనకు చప్పి పక్కచ్చు అంటే డబ్బు ఆశ కలిగి డబ్బుకు ఉన్న కకృతి ఒక ముళ్ళులాగా నీకు దొరికిన వాక్యాన్ని పెంపింపలేక పెంచలేక ముంచేస్తున్నది ఏ వాక్యకు నష్టకొరుచుంది ఆ వాక్యాన్ని ఏం చేసానంటే ఏం చేసాను ముళ్ళు గుచ్చి చంపేసి నాశనం చేసేస్తుంది అజి అజిరో ఈ వాక్య సుడిమా మాత్రమే వాక్యం వినగా పొదవిపై మనసు బెసి ఇచ్చా కొరుచుంది పదవి కోసం మనుషులు కకృతి పడిపోతున్నారు చచ్చిపోతున్నారు టీవీలో తార ముఖం దక్కి వారు టీవీలో ముఖాలు చూపించట ఫేస్బుక్ రే తంగర ముఖం దక్కి వారు ఫేస్బుక్ లో ముఖాలు చూపించటకు ఫోటో కొనేవి ఫోటో కట్టి ఫేస్బుక్ రే పక్క ఎక్కడికి వెళ్ళిన ఫోటోలు చూపించి ఫేస్బుక్ లేసులు ఇడ కోణపై దేని కొరకు తపన సమస్తంగర పక్కరే ము జాని వారు చి బోలి ముందు నేను ఎరిగేవాడిగా మారాలి తెలిసేవాడిగా మారాలి కొవేర్ అర్థం నేను చెప్పిన అర్థం ఏమిది కొడుకి ఆశ తిలే తుమర బీగనో భర ఉల్పన కొరి పరివారి ఈ ఆశలు తపనలు హృదయంలో ముళ్ళు లాగుంటే నీ విత్తనము పెరగదు తపరసే చారి నాలుగోదిగా చారి హృదయ కోణం నాలుగోది హృదయం ఏంటిది తార ఆటో పదరే 13వ అధ్యాయం 8వ వచనము ఉత్తమ హృదయ బోలి లెక్క జాయిచి చివరికి మంచి హృదయములో పడింది బోల మట్టి తివస్తానరే బిహల బోనేది మంచి హృదయము గల చోట్ల ఆ విత్తనం పడింది అలే బోల హృదయ రే మంచి హృదయములో తమర పొత్రియా జగార్ నై రాయగల చోట కాదు బట్టరే నై అటద్రోవలో కాదు కొండ తివ జగార్ నై ముల్ల ఉన్న మొదలో కాదు ఉత్తమ హృదయ మంచి హృదయములో బోల మొనతిలే మంచి మనసు ఉంటే అక్కడ మంచి ఫలం అర్పిస్తుంది కోహంది అలాగే చెప్పబడేది సెట్టి పొడిబా జగారే అలాంటి పడిన చోట్ల బిగనో కెత్తదలే ఫలం ఎంత ఇచ్చింది సోయగుణం సత్యగుణం 30 అంతులు 60 అంతులు 30 అంతులు మార్కోసు సమాజర చారి అద్దెర కోడి పద పొడి వారు మార్కోసు వార్త 4:20 చెప్తున్నది సెట్టి కోణం ఇచ్చి 30 గుణం సత్యగుణం సోయగుణం 30 అంతులు 60 అంతులు 100 అంతులు మాతిసు సమాజర కోణం మత్తయిసు వార్తలో ఏంటి సోయగుణం 100 అంతులు సత్యగుణం 60 అంతులు 30 గుణం 30 అంతులు మో వాక్య శేష కొరపై జావుచి వాక్యాన్ని ముగించాలని కోరుచున్నాను మొదటి మీరు ఎలా ఫలాన్ని ఇవ్వాలి మన వచ్చి 30 గుణట్టారు 30 నుంచి ప్రారంభించి సత్య గుణం 60 నుంచి సోయ గుణ 100 వరకు వెళ్ళాలి అబ్బే మాతి కోణ కోచుంది మతాయి ఏం చెప్తున్నది సోయో అది 100 అంతులుగా మారింది కథ కథలకు మార్గ పురితరణ పై భాష మరి బోత్ కుసిరే వాక్యం సుడిబో సుసమాచారం సమయంలో విత్తనము వాక్యం విదజలి ఓహో అన్ని పనులు దేవుని కొరకు చేస్తారు సబ్బు కొరంది అన్ని 100 అంతులుగా చేస్తారు సబ్బు సోయ గుణ కొరు అన్ని 100 అంతులుగా ఆవిడకిచ్చు వర్షపోరే అన్ని సంవత్సరాలు గతించిన తర్వాత సత్య గుణ పొలేసు అది 60% అయిపోతుంది ప్రార్థన ప్రార్థన ఉండదు ప్రార్థన కమ్మి అయ్యేలా ప్రార్థనకే తగ్గిపోయింది ఆరాధన తగ్గిపోతుంది దేవునికి ఇచ్చే విషయం తగ్గిపోతుంది చెప్పే తగ్గిపోతుంది సబ్బు కమ్మి అయ్యి అన్ని తగ్గిపోతుంది ఆవిడకిచ్చు వర్షపోరే కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత 30 గుణ 30 అంతులకు వస్తుంది హలో వింటున్నారా వాక్య భై భౌణి వారే వాక్యాన్ని వింటున్న దేవుని వెళ్ళారా మార్కో కొయిబా ప్రకారం అమర జీవన మారచి మార్క్ గారు చెప్పినట్టుగా మన జీవితం మారాలి తిరిసి సత్య సోయే
ముప్పై అంతులు అరవై అంతులు నూరంతులు బైబుల్ కూర్చుంది బైబుల్ చెప్పేదా టుమారో ప్రథమ దినట్టారు శేష దిన భోలాభారతి నీ మొదటి రోజు కన్నా కడపటి రోజులు బాగుండాలా స్వర్గస్థ పరలోకమైన మా తండ్రి సుందర వాక్య దైవాలకు దైవం మంచి వాక్యాన్ని విదజలినందుకు వందనాలు సమస్త హృదయంతో కొత్త హైచ అందర హృదయంలో మీరు మాట్లాడినందుకు వందనాలు మత్తే నన్ను భాయి భౌణి మాన సహోదరి సహోదరులు సమస్త కుటుంబ చత్తన దైవాలకు దైవం అందరి అందరిని మీరు పరామర్శించినందుకు వందనాలు ప్రభు తిరిసిస్ సట్టి యేసయ కూడా ఫల దేవారమందే సమస్త 30 అంతులు 60 అంతులు 100 అంతులు ఫలం ఇచ్చేటట్టుగా సహాయపరచండి మమత సహాయకర్త ధన్యవాదాలు నన్ను మీరు సహాయపరిచినందుకు వందనాలు సహాయకర్త అందరికీ సహాయపరిచినందుకు వందనాలు ధన్యవాదాలు ప్రార్థన వినందుకు వందనాలు యేసు నామమున యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము ప్రభువైన అనుగ్రహ ఈశ్వరుగ్ర ప్రేమ పవిత్రాత్మగ్ర సౌభాగ్యం మా మానగ్ర సమస్తంగ్ర శైతం ప్రభు యేసుకున్న రుదు ధ్యానంత సమర్థ్య వందు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ బాగా